మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జాతి అవతరించిన తరువాత ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. మన ఋషులు, నిపుణులు ప్రజా శ్రేయస్సు కోసం అందించిన శాస్త్రాలలో అన్నిటికంటే అతి ప్రాచీనమైనది జ్యోతిష్యం. మానవుల జీవితంలో గతంలో జరిగింది, భవిష్యత్తులో జరగబోయేది చెప్తుంది ఈ జ్యోతిష్యం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, వారి ప్రవర్తన, మేధస్సు ఇలా చాలా అంశాలను రాశి ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మనకు ఉన్న 12 రాశులలో 3 రాశుల వారికి ఈ విజయదశమి 2వ రోజు విద్య అంటే అక్టోబర్ 11వ తేదీ నుండి రాజయోగం పట్టబోతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి ఆ 3 రాశులు ఏవో ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. మేషరాశి, సింహరాశి, తులారాశి ఈ 3 రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న దరిద్రం తొలగిపోతుంది. ఈ దసరా నవరాత్రులలో 2వ రోజు నుండి వీరికి మహద్దశ మొదలవుతుంది. మేషరాశి ఈ రాశి వారు 11వ తేదీ తర్వాత ప్రత్యేకమైన ప్రయాణాలు చేస్తారు. జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు. గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు ఉద్యోగపరంగా మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి విజయదశమి 2వ రోజు నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కొద్ది కాలంగా జరగని పనులన్నీ ఇప్పుడు నెరవేరుతాయి. ఇప్పటి నుండి చెయ్యబోయే ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని పొందుకుంటారు. కుటుంబమంతా చాలా సంతోషంగా ఉంటుంది. సింహరాశి సింహరాశి ఈ దసరా విద్య నుండి శుభకాలం నడుస్తుంది. వీరు వచ్చే సమస్యలన్నిటినీ చాలా సులభంగా ఎదుర్కొంటారు. మీరు చేపట్టిన ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. ఇప్పటి వరకు ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న ఈ అక్టోబర్ 11వ తేదీ నుండి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోవటంతో కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. మీకు ఉన్న శత్రుపీడ తొలగిపోతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించి విజయాన్ని సాధిస్తారు. తులారాశి ఈ విజయదశమి 2వ రోజు నుండి తులారాశి వారికి ఒక అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్క విషయం మీకు సానుకూలంగా మారుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పటి నుండి ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. శుభకార్యాలు జరుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ వృధా ఖర్చులు తగ్గి ఆర్థికంగా మంచి స్థానంలో ఉంటారు. ఈ 3 రాశుల వారు ఇంకా మంచి ఫలితాలను పొందాలంటే శనిగ్రహానికి అధిపతి అయిన కాలభైరవ అష్టకమును చదవాలి. ఈ దసరా శరణ నవరాత్రుల 2వ రోజు విద్య అంటే అక్టోబర్ 11 నుండి ఇప్పుడు చెప్పిన 3 రాశుల వారికి ఉన్న సమస్యలు, కష్టాలు, దరిద్రం మొత్తం తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. కావున మీరు కూడా ఈ రాశులలో ఉన్నారేమో చూసుకోండి. మిగిలిన రాశుల వారు కూడా ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.